స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ సెన్సేషన్ గా మారుతోంది. కేజీఎఫ్ సినిమాతో సంచలన విజయం అందుకున్న ప్రశాంత్ నీల్ తెరకెక్కించడంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఇప్పటికే సలార్ నుంచి రిలీజ్ అయిన టీజర్ తుమ్మరేపడంతో పాటు పోస్టర్స్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్నాయి. దీంతో ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు చూస్తుంటే ఆకాశానికి తాకేలానే ఉంది. ఈ మూవీకి జరుగుతున్న బిజినెస్ హాట్ టాపిక్ గా మారుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ థియేటర్కల్ రైట్స్ హాట్ కేకుల్లా రికార్డు ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఏపీ తెలంగాణకు కలిపి బిజినెస్ 175 కోట్లు జరిగినట్లు టాక్ నడుస్తోంది. అందులోనూ నైజాంలో ఈ మూవీ 65 కోట్ల రికార్డు ధరకు అమ్ముడుపోయిందట. సలార్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని బయ్యర్లు సైతం టికెట్ల రేట్లు పెంచడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక సలార్ బిజినెస్ పాన్ ఇండియా కాదు, వరల్డ్ వైడ్ ప్రభంజనంగా మారబోతోందన్న న్యూస్ చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల బిజినెస్ డీల్స్ క్లోజ్ కాగా మిగతా లాంగ్వేజెస్ లో బిజినెస్ క్లోజ్ కాలేదని తెలుస్తోంది. మిగతా భాషల్లో భారీ ధరతో పాటు డంకీతో పాటు హాలీవుడ్ మూవీ పోటీలో ఉండటంతో బిజినెస్ డీల్ కు కాస్త ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ సినీ పరిశ్రమలోనూ ఈ సినిమా హక్కులకు భారీ డిమాండ్ ఉందని, ఊహించిన దానికంటే ఎక్కువ ఆఫర్లే వస్తున్నాయని తెలుస్తోంది. అంతేకాక ఈ మూవీ థియేటర్కల్ హక్కుల కోసం చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు ఎగబడుతున్నారట. సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న లేటెస్ట్ న్యూస్ ప్రకారం ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారానే ఈ చిత్రానికి సుమారు 500 కోట్లకు పైగా పలికే అవకాశం ఉందంటున్నారు. దీంతో పాటు డిజిటల్ శాటిలైట్ రైట్స్ రూపంలోనూ ఈ సినిమాకి మరో 400 నుంచి 500 కోట్లు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అంచనా. మొత్తంగా రిలీజ్ కి ముందే 1000 కోట్ల బిజినెస్ చేయబోతోందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. రిలీజ్ కు ముందే రికార్డులు క్రియేట్ చేస్తున్న సలార్ మరెన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.